జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలలో వందవ నామము ఓం నారాయణ సమాశ్రితాయ నమ అమ్మాలక్ష్మీదేవి మేమంతా నిన్నాశ్రయిస్తాం నువ్వు నారాయణునిని ఆశ్రయించి మా విన్నపాలన్నీ నారాయణునికి విన్నవిస్తావు కదా తల్లి మాతా లక్ష్మీదేవి నిన్ను పరమపురుషుడైన నారాయణుడిని మీ ఇద్దరినీ శ్రీమన్నారాయణుడిగా సేవిస్తూ మిమ్మల్నే శరణు వేడుకుంటున్నా ఓం నారాయణ సమాశ్రితాయై నమ ఓం నారాయణ మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో హనుమ రామునితో చెబుతూ ఉన్నాడు ఓ రామా సీతమ్మ నీ విజయవార్తను విని సంతోషించింది అయితే సీతాదేవి నన్ను గతంలో ఒకసారి చూసింది కనుక నా మీద నమ్మకం ఉంది కనుక నాతో ఈ మాట చెప్పింది ఏంటంటే భర్తారం ద్రష్ుమిచ్చామీ కృతార్థం సహలక్ష్మణం హనుమా విజయమును సాధించి కృతార్థుడైనటువంటి నా భర్త రామచంద్రుడిని నా మరిది లక్ష్మణుణ్ణి చూడాలనిపిస్తుంది హనుమా అని హో రామా సీతమ్మ నాతో చెప్పింది అని హనుమ అనగానే శ్రీరామచంద్రుడు హనుమ చెబుతూ ఉంటేనే రామో ధర్మభృతాం వరహ అగచ్చత్ సహసా ధ్యానం ఈషత్ బాష్ప పరిప్లుత ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడు హనుమ మాటలు వింటూ వింటూనే కన్నుల నుండి బాష్పధారలు కారుస్తూ ఉన్నాడు ఆ కన్నీరు కారుతూనే ఉంది వెంటనే రామచంద్రుడు దీర్ఘంగా వేడివేడి నిట్టూర్పులను విడుస్తూ మేధినీ అవలోకయం నేలనే చూస్తూ తలపైకెత్తి ఎవ్వరిని చూడకుండానే భూమినే చూస్తూ ప్రక్కనే ఉన్నటువంటి విభీషణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విభీషణ నువ్వు వెళ్ళి దివ్యాంగరాగాం వైదేహీం దివ్యాభరణభూషితాం విభీషణ నువ్వు వెళ్ళి సర్వాభరణములతో అలంకరింపబడినటువంటి సీతను ఇహం ఉపస్థాపయ మా చీరం నా వద్దకు తీసుకొనిరా ఆలస్యం చేయకు విభీషణ అని శ్రీరామచంద్రుడు అనగానే విభీషణుడు త్వరగా అంతఃపురములోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఏం చెబుతున్నాడో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామ గానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రములో నుండి పదమూడవ శ్లోకము విష్ణుపత్ ప్రసన్నాక్షీ నారాయణ సమాశ్రిత దారిద్ర్యధ్వంసినీ దీ సర్వోపద్రవారిణీ विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण ॐ नारायणसमाश्रितायै नमः ं नारायणसमाश्रितायै नमः वों नारायणसमाश्रितायै नमः